Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సందర్భంగా ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను ఒకటే వాళ్ళందరిని అడుగుతున్నాను, బస్సుల్లో వచ్చేవారు, పుణ్యక్షేత్రాలకు వచ్చేవారు, లేదా ఏదైనా వైద్యం కోసం వచ్చేవాళ్ళు వేలాది మంది తిరుపతికి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరినీ పట్టుకొని మీరు ఓట్లేని వచ్చారా, మీరు ఎందుకు పోతా ఉన్నారు, ఏ పుణ్యక్షేత్రానికి పోతా ఉన్నారు, ఎవరు తీసుకెళ్తా ఉన్నారు, ఎంత డబ్బులు ఇచ్చారు, లేదా మీరు ఛార్జీలు ఇచ్చారా, ఇవన్నీ మాట్లాడడం అనేది చాలా అసందర్భం. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొంగ ఓట్లు వేయడానికి వచ్చారనడం అనేది ఇంకా చాలా తప్పుడు మాట. అది కానీ వాస్తవానికి ఏదైనా దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఆ స్లిప్పులు చూడొచ్చు, ఓటర్ ఐడి కార్డు చూడొచ్చు, పోలింగ్ బూత్లో ఏజెంట్లు పట్టుకోవచ్చు. ఇది ఒక వ్యవస్థ. పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు, ఆ పైన వాళ్లకు సహకరించే అసిస్టెంట్స్ ఉంటారు, మరి ముందు పోలీస్ ఉంటారు పోలింగ్ స్టేషన్ ముందు. ఏదైనా ఉంటే అక్కడ అడిగితే అది దొంగ ఓటా లేకపోతే ఓటర్ ఐడి కార్డుతో వచ్చి ఓటు వేస్తా ఉన్నారనేది తెలియకుండానే ఏదో దీన్ని ఒక మసిబూసి మారేడికాయ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గం. ఎందుకంటే వారు కూడా నంద్యాల బై ఎలక్షన్ చేశారు, అప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం. మేమంతా కూడా బై ఎలక్షన్లో ప్రముఖంగా ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారు చాలామంది పాల్గొన్నారు. ఆ రోజు కూడా ఎక్కడ కూడా మేము అతిక్రమించి ఎక్కడ కూడా చేయలేదు. మీరేం చేశారు ఆ రోజు? మీరు డబ్బులు ఇచ్చారు, బండ్లలో ఓటర్లో తీసుకుపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా రాత్రికి రాత్రి కొనుగోలు చేశారు. ఏ విధంగా మీరు ఎన్నికలు చేశారు? ఏ విధంగా మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు? ఎన్ని రోడ్లు మీరు వేస్తామని చెప్పి కొట్టించి అక్కడంతా కూడా ప్రజలను మభ్యపెట్టారు. ఏ విధంగా మీరు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎర్ర చూపించారు? మీరు అవన్నీ చూపించి అంత అన్యాయంగా మీకు జరుగుతోందని ఆరోపణ చేశారు. ఆ విధంగా మేము ఇక్కడ ఏమి కూడా చేయలేదు. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మేము వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహారం చేసి ప్రజలందరినీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చేసిన సంక్షేమ పథకాలకు మద్దతుగా నిలవండి అని చెప్పి మేము ఓట్లు అడిగాడమే తప్ప, ఎన్నికల రోజు ఈరోజు వచ్చి మొత్తం వేలాది మంది వచ్చి ఇక్కడ ఏదో చేస్తామని ఇట్లు మసిపూరిచి మారేడుగాయ చేసి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అసలు ఆయనకు అలవాటు నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు. ఏదైనా కానీ సమర్థవంతంగా మాట్లాడగలిగే శక్తి యుక్తులు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పి ఉదయం ఈ కన్వెన్షన్ సెంటర్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా వచ్చి దాడి చేయడం 6 గంటలకల్లా వచ్చి, ఇక్కడ ఏమి కూడా లేదు. లోపల బస్సులు లేవు, మనుషులు లేరు, గేట్కు తాళం వేసింది. మరి మీరు దేనికైనా వచ్చారు, ఏ అపోహతో వచ్చారు ఊహించుకోవడం? ఇక్కడ వేలాది మంది ఉన్నారు. ఒకవేళ వేలాది మంది తెచ్చినా కానీ ఎవరైనా తిరుపతి నడిబొడ్డులో ఉండే కన్వెన్షన్ సెంటర్లో మేము వాళ్ళందరినీ ఇక్కడ పెడతామా? అంత కర్మ మాకేం పట్టలేదు. అది నిజంగా కూడా రాజకీయాలు తెలిసిన వ్యక్తి ఎవరు కూడా అంత పొరపాటు చేయరు. మరి ఆ విధంగా చేసి మా మీద దాడి చేసి దాన్ని ఒక పెద్దగా చిత్రీకరించి దాని మీద ఆయన ట్వీట్ బాబు ట్వీట్లో ఈ జూమ్ బాబు జూమ్లో మాట్లాడడం ఏంటి? ఇది మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు కూనీ చేస్తా ఉన్నారా? మేము కూనీ చేశామా? గతంలో మీరు కూనీ చేశారా? మేము కూనీ చేశామా? ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా ఒకసారి ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తులను అనైతికంగా మీ పార్టీలో చేర్చుకొని 4 మంత్రి పదవులు ఇచ్చి 23 మంది శాసనసభ్యులను చేర్చుకొని
లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరేం చేస్తారో మీకే తెలుసు. మా పార్టీలో గెలిచిన ఎంపీటీసీలను జడ్పీటీసీలను కౌన్సిలర్లను కార్పొరేటర్లను మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళను కార్పొరేటర్ మేయర్లు గాను మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు గాను జడ్పీ చైర్పర్సన్లు గాను ఎంపీపీలు గాను ఎన్నుకున్నది మీరే కదా అని నేను అడుగుతాను. ఇప్పుడు ఇన్ని చేసి కూడా ఈరోజు మళ్ళా దానికి ఏదైతే అబద్ధాన్ని నిజంగా మాట్లాడగలుగుతారో అలాంటి వారందరూ కూడా పుంకాన్ పుంకాలుగా మీడియాలో చెప్తున్నారు. అనేక రకాల కంప్లైంట్లు అక్కడ మీ ఎంపీలు పెట్టారు ఢిల్లీలో, వాళ్ళు కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు హైదరాబాద్లో ఈ విజయవాడలో కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు ఎవరైతే ఇక్కడ కంటెస్టెంట్ ఆమెకు సపోర్టర్లు ఉన్నారో వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మీరు ఎన్నికల్లో ప్రతి దాన్ని కూడా మీరు అపదాన్ని నిజం చేసి మాట్లాడి ఏ విధంగా చేస్తూ ఉన్నారో మీరు ఆలోచన చేయాలా. ఎందుకు ఎన్నికలు రద్దు చేయమంటా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు రద్దు చేస్తే మాకేమీ ఇబ్బంది లేదు, కానీ ఏం పొరపాటు జరిగిందని అడుగుతా ఉన్నాను. మీకు ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు కోల్పోయారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, అతి దారుణంగా మీరు ఓడిపోయారు. ఈ భారతదేశంలోనే 51% పైన ఒక పార్టీకి ఓట్లు వచ్చిన దాఖలు ఎలా లేవు. ఈరోజు కూడా చంద్రబాబు చెప్తున్నాడు మేము అన్ని పార్టీలు మేము ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇట్లా అని. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అట్లే ఉంటుంది, ఎందుకంటే మేము ఎవరితో కూడా కలిసి పోటీ చేయం, ఇంతవరకు చేయలేదు, రేపు కూడా చేయం. అదే చంద్రబాబు నాయుడు ఏదో ఒక సపోర్ట్ లేకుండా ఊదకటి లేకుండా నడవలేడు. కాబట్టి ఆయన అన్ని పార్టీలతో కూడా సఖ్యంగా ఉండి అన్ని పార్టీలతో కలిసి మాత్రమే పోటీ చేయగలుగుతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా మనమే స్వయంగా మనం పోటీ చేస్తాం, మన పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేదు, ప్రజల మద్దతు ఉంటే చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. మరి ఇలాంటి వ్యత్యాసాలు మీకు మాకు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో మేం పొందుతామా మీరు పుస్తలేరా అనేది మీరు ఆలోచన చేసుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకొని ప్రతిసారి నువ్వు పోటీ చేస్తావు, ఏదో ఒక పార్టీ సపోర్ట్తో ఈరోజు కూడా చెప్తున్నాడు అన్ని పార్టీలు ఒకటిగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విధంగా చేస్తామని మీతో అందరూ ప్రజాస్వామ్యవాదులు అంటారు. వాళ్ళ కథ తెలుసు, నీ కథ తెలుసు, అందరి కథ తెలుసు. నువ్వు పోయి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే దయాలు వేదాలు వల్లించినట్లే. కాబట్టి ఇంకా మీదటైనా నువ్వు జూమ్లో నీ కుమారుడు ట్విట్టర్లో కనపడదండి బాబులు మీకు శతకోటి నమస్కారాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడికి నేను చదువుకునేటప్పటి నుంచి తెలుసు. నేను ఇక్కడ పియూసీ చదివేదానికి వచ్చాను, ఎస్ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత సదుంలో పియూసీ చదివేదానికి ఇక్కడ వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే నేను స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. చంద్రబాబు నాయుడుకి తిరుపతిలో సొంత ఇల్లు లేదు, నాకు ఒకటికి పట్టు రెండు సొంత ఇండ్లు ఉన్నాయి. నాకు నా వ్యాపారానికి రాజకీయాలకు సొంత ఆఫీసులు రెండు ఉన్నాయి. మరి నన్ను ఏ విధంగా క్వశ్చన్ చేయగలుగుతారు? నేను ఈ ఊరుణ్ణి, నేను నువ్వు హైదరాబాద్లో ఉండి కుప్పంలో పోటీ చేస్తూ ఉండవు, నేను జిల్లాలో ఉండి పుంగనూరులో కానీ పీలూరులో కానీ పోటీ చేస్తాను. నేను ఎప్పుడు కూడా జిల్లా వదిలి పోలేదు, తిరుపతి వదిలి అసలు పోలేదు. నన్ను అడిగే తాహతు ఆయనకి ఏముంది? ఎప్పుడు కూడా ఈ ఊర్లో స్థిర నివాసం నేను ఎప్పటి నుంచో 80లో నేను ఫస్ట్ ఇల్లు గృహప్రవేశం చేశాను, 80 డిసెంబర్ 13 ఫస్ట్ గృహప్రవేశం చేశాను. నీకు అప్పటికి ఇల్లు కూడా లేదు, నువ్వేంది నన్ను మాట్లాడేది? చంద్రబాబు నాయుడు ఉండేది లేని ఇట్లు మాట్లాడతాడు, లేనిది ఉన్నట్లు మాట్లాడతాడు. ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడితే ఇంకా ఆయన ప్రాచుర్యం ఇంకా పెరుగుతుంది. అక్రమ ఇక్కడైతే మీరు చెప్పిన మూడు వాటికి అక్రమ అరెస్టులు అయితే 100% ఎక్కడా జరగలేదు. మీరు ఏదో ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉంటే దాన్ని పగలగొట్టాలా,
ఆ గేట్లు ఇరగొట్టాలా అని వస్తే ఏమైనా అరెస్ట్ చేస్తే చేసిండొచ్చు అది కూడా నా నోటీసులో లేదు ఎలక్షన్ కమిషన్ కు ఇంకేం చెప్తారు మేము మనుషులు తరలించామని మనుషులు తరలించంటే ఏడెందుకు ఉంటాను నేను మనుషులు ఎనకట్టే ఉండి ఆడేయండి ఏడేయండి ఓట్లని ఊరంతా తిరుగుతా ఉండింటాను ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ నాకు మద్దతు ఇచ్చేవాళ్ళే చంద్రబాబు కూడా తప్ప अंदर आकल पैक अंटर मैं चीर पैलक नागे वे चीर कदा आधा अंदर आ चीर आकल पैलकल वीलू वाली नीने माटदा निज्क ताहत धीट पोटी पोरा प्रजा मदतको ओटल वाला ईद संवस केवल दाने अदाल मेड निर्मित अदाल मेड ली मतम ब्रह्मरावती अमरावती का ब्रह्मरावती इदे याबे वेल एकर अम्मकटे याबे लक्षल को नवर ओडर एमएलए को एंपी की लक्ष को खर्चा नवर ओडर आ दृक्पथम तो हेलाव एन देश तिगा दादापू मुफ रे देश तिगा मुफ रे देश एपड़ पे अब आये का पत्रिकीडिया ग्राफि इटा अमरावती एट्लंट अमरावती रोज चूस्ते कुल गाड़ अभी दरकदाइए अला अमरावती कोसम ईद संवर पाकलाड़े तबते प्रजल कोसम जगनमोहन रेड्डी गार చెప్పినవన్నీ కూడా ఓటనర్ సంవత్సరంలో 90% అమలు చేశాడు నీకు ఆ ధైర్యం ఉన్నా అమిదరగా అమలు చేయాలనే ఒక మనసులో ఆకాంక్ష ఉండాలి ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఎన్నో అవసరాలు పడ్డాడు 6400 68 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు చేసిన తర్వాత ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ అన్ని కూడా ప్రజల కోసం పంజేసు అందిస్తావనాడు అంచేతే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే ముస్లిం ముతకద చిన్న పిల్ల ఓటు హక్కు ఉండే వాళ్ళందరూ పరిగెత్త పోలింగ్ స్టేషన్ దగ్గర పోతున్నారు నీకు ఆ తాహత లేకుండా రిగ్గింగ్ చేశారు అది చేశారు ఇది చేశారు అంటే దీనికి ఏమన్నా మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని అడుగుతున్నాను మైక్రో అబ్జర్వేషన్ పెట్టారు మీ అందరికీ తెలుసు పారా మిలిటరీని తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా గానీ ఇమిడియట్ గా తరలిస్తా ఉన్నారు మరి ఎక్కడ ప్రాబ్లం లేకపోయినా గానీ చంగయ్య బూతులో ఉంది ఎల్ఐ బూతులో ఉంది ఇంకొక ఇస్కపాలెంలో ఉంది తంగేలపాలెంలో ఉంది అని వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తా ఉంటే వాళ్ళు ఊరికే అంత పరిగెత్తా వస్తా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా ఏం జరగడం లేదు శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది ఎక్కడ కూడా చెదురు ముదురు సంఘటనలు కూడా ఎక్కడ జరగలేదు ఎవరి మీద కూడా ఎవరు చేయజేసుకున్న సందర్భాలు కూడా లేవు ఇంత ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ ఎన్నికైనా జరిగిందని అడుగుతున్నాను ఇది సర్వసాధారణంగా జరిగేది చాలా వేసవి కాలం 44 డిగ్రీలు కూడా ఉన్నది మేము ప్రచారం చేసేటప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితుల్లో ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే భయం ఎక్కువ ఇంకొకటి కరోనా ఈ వారం లోపలే చాలా ఉద్రతంగా ఉంది 10 రోజుల్లో మొత్తం రాష్ట్రం మొత్తం మీద మిగతా చోట్లకు పోలిస్తే డబుల్ అయింది ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంతేగాని అదర్వైజ్ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలని ఈ రోజు పోలింగ్ శాతం పెరిగింది లేకపోతే మేము 50% కంటే ఎక్కువ కాదనుకుంటా ఉన్నాము